ఈరోజు కథ పి రామకోటేశ్వరరావు గారు రాసిన అదృష్ట దురదృష్టాలు. ఈజిప్టు దేశానికి ఖలీఫాగా ఉండిన మహమ్మద్ ఇబన్ తైలూన్ చాలా సజ్జనుడు. ఆయన సింహాసనం ఎక్కుతూనే తన తండ్రి చేసిన అక్రమాలను సరిదిద్ది అరాచకాన్ని తొలగించాడు. తన తండ్రి ప్రజలను హింసించి కూడబెట్టిన ద్రవ్యంతో ఆయన కవులను వీరులను పోషించి పేద సాధలకు సహాయపడ్డాడు. అంచేత ఆయన పరిపాలనలో దేశం సుభిక్షమయ్యింది. ఒకనాడు ఖలీఫా మహమ్మద్ తన పరివారంలో ఎవరెవరికి జీతాలు ఎక్కువగానూ పని తక్కువగానూ ఉన్నదో, ఎవరెవరికి పని తక్కువగానూ జీతాలు ఎక్కువగానూ ఉన్నదో విచారించి జీతాలు తక్కువగా ఉన్నవారికి జీతాలు, పని తక్కువగా ఉన్నవారికి పని హెచ్చించాడు. అందరి విషయము విచారించినాక ఒక వృద్ధుడు మాత్రం మిగిలిపోయాడు. తాత, నా పరివారంలో నువ్వు చేసే పనేమిటి, నీ జీతమెంత అని ఖలీఫా అడిగాడు. కీర్తిశేషులైన మీ తండ్రి గారు ఒక చిన్న పెట్టె ఇచ్చి దాన్ని కాపాడమన్నారు. అంతకు మించి నేను చేస్తున్న పని ఏమీ లేదు. అందుకుగాను నాకు నెలకు 10 బంగారు దీనారాలు ఇస్తున్నారు అన్నాడు ఆ వృద్ధుడు. ఆ కాస్త పనికి అంత జీతమా, ఆ పెట్టెలో ఏమున్నది అని ఖలీఫా ఆశ్చర్యంగా అడిగాడు. దాన్ని 40 ఏళ్లుగా కాపాడుతున్నాను, కాని అందులో ఏమున్నది నాకు తెలియదు అన్నాడు వృద్ధుడు. ఖలీఫా ఆ పెట్టెను తెప్పించి చూశాడు. అది బంగారపు పెట్టె. దాన్ని తెరిచి చూడగా అందులో ఏదో ఎర్రని పొడి, తోలుపైన రాసి ఉన్న ఒక శాసనము కనిపించాయి. అయితే ఆ శాసనం ఏ భాషలో రాసి ఉన్నదో, దానికి అర్థమేమిటో దర్బారులో ఎవ్వరికీ బోధపడలేదు. ఖలీఫా దాన్ని గురించి ఆరా తీయగా ఆ పెట్టే హసన్ అబ్దుల్లా అనేవాడిదని, అతన్ని ఖలీఫా తండ్రి ఖైదు చేశాడని తెలియవచ్చింది. హసన్ అబ్దుల్లా ఇంకా జీవించి ఉన్న పక్షంలో వెంటనే విడిపించి తీసుకురమ్మని ఖలీఫా ఉత్తర్వుఇచ్చాడు. 40 ఏళ్లు ఖైదు అనుభవించి ముసలివాడైన హసన్ అబ్దుల్లాను ఖైదులో నుండి బయటకు తెచ్చి ఆయనకు బట్టలు పెట్టి సత్కరించి ఖలీఫా ఎదుటికి తెచ్చారు. ఖలీఫా బంగారు పెట్టెను ఆయనకిస్తూ, ఇది మీ సొత్తని తెలిసింది, మీరే తీసుకోండి అన్నాడు. హసన్ అబ్దుల్లా ఆనంద బాష్పాలు రాలుస్తూ, మహాప్రభు, మీ తండ్రి బలాత్కారంగా లాక్కున్న ఈ పెట్టెను నేను ఇచ్చాపూర్వకంగా మీకిస్తున్నాను, గ్రహించండి అన్నాడు. ఖలీఫా హసన్ అబ్దుల్లా చేతిని ముద్దు పెట్టుకుని ఆ పెట్టె కథ ఏమిటో చెప్పమన్నాడు. హసన్ అబ్దుల్లా తన కథను ఈ విధంగా చెప్పాడు. ఖైరో నగరంలో ఉన్న వర్తకులలోకెల్లా మా తండ్రి చాలా ధనికుడు. నేను ఆయనకు ఒక్కనే కొడుకును కావడం చేత నాకు గొప్ప గురువులను ఏర్పాటు చేసి విద్యావంతుణ్ణి చేశాడు. నాకు చక్కని కన్యను చూసి పెళ్లి చేశాడు. నేను ఆమెతో 10 పాటు సుఖంగా కాపురం చేశాను. ఆ తరువాత ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఒక్కసారిగా నాపై విరుచుకుపడ్డాయి. నా తండ్రి ప్లేగు తగిలి మరణించాడు. మా ఇళ్ళు కాలిపోయాయి. మా నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. నేను సమస్తము పోగొట్టుకుని ముష్టి ఎత్తి జీవించవలసి వచ్చింది. ఒక్కొక్కసారి నేను నా భార్య పిల్లలు పస్తులుండవలసి వచ్చేది. అటువంటి పరిస్థితిలో ఒకనాడు నా భార్య తన ఆఖరు దుస్తులు నా చేతికిచ్చి అవి అమ్ముకొని పిల్లలకు ఇంత రొట్టె తెమ్మన్నది. నేను నా భార్య బట్టలు తీసుకుని పోతుండగా ఒంటె మీద సవారి అయిన ఒక బదవి నా ఎదురు వచ్చాడు. అతను నన్ను చూసి వంటె దిగి, హసన్ అబ్దుల్లా అనే గొప్ప వర్తకుడి ఇంటికి దారి ఎటు అని అడిగాడు. అరబ్బు మహాశయ, నా పేరు గల వాడెవడు ఖైరోలో ఉన్నట్టు నాకు తెలియదు అంటూ నేను దాటిపోబోయాను. అతను నా చెయ్యి పట్టుకుని ఆపి, నువ్వు హసన్ అబ్దుల్లావు కావా, అల్లా పంపిన అతిథిని వదిలించుకుంటావా అంటూ మందలించాడు. తరువాత అతను నన్ను ఆత్మడిలాగా ఆలింగనం చేసుకుని నా వెంట మా ఇంటికి వచ్చాడు. నేను నా భార్య దుస్తులు అమ్మడానికి మరోసారి బయటికి పోతుండగా అతను నన్ను ఆపి, నేను పోతున్న పని గ్రహించి నా చేతిలో 10 బంగారు కాసులు పెట్టి ఇంటికి కావలసిన అవసరాలన్నీ తెమ్మన్నాడు. అతను 15 రోజుల పాటు నాకు అతిథిగా ఉండి ప్రతిరోజు 10 బంగారు కాసులు నా చేత ఉంచుతూ వచ్చాడు. 16 నాడు అతను నాతో అకస్మాత్తుగా, నాకు అమ్ముడవుతావా హసన్, అందుకు నువ్వు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు. అతను వేలాకోలానికి అంటున్నాడనుకొని, ఒక్క దెబ్బకు చచ్చేవాడి విలువ 1000 దీనారాలు, అంతకన్నా ఎక్కువ దెబ్బలకు గాని చావని వాడి విలువ 1500. ఈ విషయము ఖురానులోనే చెప్పి ఉన్నది అన్నాను. అతను 1500 ఇస్తానన్నాడు. అప్పుడు అతను నాకు నిజంగానే అంటున్నాడని తెలిసింది. నా భార్య పిల్లలైనా సుఖపడిపోతారని అమ్ముడు పోవడానికి ఒప్పుకున్నాను.
అతను 1500 దీనారాలు ఎంచి ఇస్తూ, నేను నిన్ను నా ప్రయాణానికి తోడు ఉండగలందుకు కొన్నానే కాని నీ ప్రాణానికి స్వేచ్ఛకు ఆటంకం ఏమీ ఉండబోదు అన్నాడు. ఆ సొమ్మంతా మా వాళ్ల పరం చేసి బదవి కోరిన ప్రకారం ఒక వంటెను కొనుక్కొని ప్రయాణానికి అవసరమైన పదార్థాలన్నీ కొని అతని వెంట బయలుదేరాను. త్వరలోనే మేము ఎడారి మార్గం పట్టి మనుష్య సంచారం లేని ఒక మార్గాన 10 రోజులు ప్రయాణం చేసి 11వ రోజుకు ఒక మైదానం చేరుకున్నాం. ఆ మైదానం మధ్య ఒక ఎత్తైన రాతి స్తంభం ఉన్నది. దానిపైన రాగితో చేసిన ఒక యువకుడి విగ్రహం ఉన్నది. ఆ యువకుడి కుడి చేయి చాచి వేళ్లు తెరిచి ఉన్నవి. 5 వేళ్లకు 5 తాళపు చెవులు తగిలించి ఉన్నాయి. వాటిలో ఒకటి బంగారపుది, 2వది వెండిది, ఒకటి రాగిది, ఒకటి ఇనుపది, ఒకటి సీసపుది. నాకు అప్పట్లో ఆ తాళం చెవుల మర్మం తెలియకపోవడం చేత కష్టాల పాలయ్యాను. స్తంభాన్ని చేరగానే మేము ఒంటెలు దిగాము. బదవి ఒక మెలికల విల్లు, బాణాలు తీసి ఎక్కుపెట్టి రాగి విగ్రహం చేసి కొట్టాడు. కాని బాణం అంత ఎత్తు పోలేదు. అతను విల్లును నా చేతికిచ్చి విగ్రహం చేతి వేళ్లకు తగిలించిన తాళపు చెవులు పడగొట్టమన్నాడు. అదృష్టవశాత్తు నా మొదటి బాణంతో బంగారం తాళం చెవి పడగొట్టి దాన్ని నా యజమానికి ఇవ్వబోయాను. కాని అతను నన్నే ఉంచుకోమన్నాడు. అది కష్టాలు తెచ్చేది. ఆ సంగతి నేను ఎరగక దాన్ని బొడ్డులో పెట్టుకున్నాను. తరువాత నేను పడగొట్టిన వెండి తాళం చెవిని కూడా నా యజమాని నన్నే ఉంచుకోమన్నాడు. అది బాధలు తెచ్చిపెట్టేది. ఆ తరువాత నేను ఇనుప తాళపు చెవిని, సీసపు తాళపు చెవిని పడగొట్టాను. బదవి నా బలాన్ని, గురిని ఆనందంతో మెచ్చుకుంటూ ఆ 2 తాళం చెవులను తీసుకున్నాడు. అవి సుఖాన్ని, జ్ఞానాన్ని సమకూర్చేవి. నేను మరొక బాణం ఎక్కుపెట్టి రాగి తాళపు చెవిని పడగొట్టబోతుండగా బదవి విల్లును నా చేతి నుండి లాగేసుకుని, ఏం పని చేస్తున్నావు నిర్భాగ్యుడా అన్నాడు. అతను విల్లును నా చేతి నుండి గుంజడంలో బాణం నా కాలి మీద పడి గాయమై బాధ పెట్టసాగింది. అదే నా కష్టాలకు, బాధలకు ఆరంభం. ఆ రాగి తాళం చెవి మృత్యువు తెచ్చిపెడుతుందట. నా యజమాని నా గాయానికి కట్టుకట్టి నన్ను ఒంటెపై ఎక్కించాడు. మేము 3 రోజులు ప్రయాణించి ఏవో పళ్లతోటలు గల ఒక ప్రదేశానికి వచ్చాము. నా గాయం సలుపుతూనే ఉన్నది. నాకు దాహంగా ఉండడం చేత కుంటుకుంటూ వెళ్లి చెట్ల మీద ఉన్న నవనవలాడే పళ్ళలో ఒక దాన్ని తీసి నోట్లో పెట్టుకుని కొరికాను. మరుక్షణం నా పళ్ళు ఆ పండులో బిగుసుకుపోయాయి. అరవడానికి కూడా అవకాశం లేని స్థితిలో నేను గుడ్లు వెళ్లబెట్టి నేల మీద పడిపోయాను. నా యజమానికి నా దుస్థితి అర్థం కాగానే ఆ చెట్ల కిందికి పోయి కింద రాలిన పళ్ళన్నీ ఏరి చూసి పురుగులు తినేస్తున్న పండొకటి ఏరి దాని పురుగులను తీసి నా నోట్లో ఉన్న పండు పైన పెట్టాడు. అవి నా పండును తిని నన్ను రక్షించడానికి 3 రోజులు పట్టింది. ఆ 3 రోజులు నేను పడిన బాధ వర్ణనాతీతం. నా యజమాని నన్ను విడిచిపెట్టి వెళ్ళక నా వెంటనే ఉన్నాడు. నా పక్కనే కూర్చొని ఆహారం తిన్నాడు, నిద్రపోయాడు. నేను మాత్రం ఆకలితో దహించుకుపోయాను. నా నోరు నాకు స్వాధీనమైతే ఏదైనా ఇంత తిని మంచినీళ్లు తాగుదాం కదా అనుకునేసరికి మా ఆహార సంచి, నీళ్ల తిత్తి కూడా ఖాళీ అయిపోయాయి. నేను బోరుమని ఏడ్చాను. బదవి నన్ను ఏదో విధంగా ఊరడించి నా చేత ప్రయాణం కట్టించాడు. మేము ఆ రోజల్లా ప్రయాణించి ఒక కొండ దగ్గరికి వచ్చాము. నా యజమాని నన్ను అవి ఇవి తిని లేనిపోని బాధలు తెచ్చుకోవద్దని హెచ్చరించి తానే వెళ్ళి కొన్ని బ్రహ్మజముడు మట్టలు కోసి తెచ్చాడు. అతను వాటి ముళ్ళు చెక్కేసి కత్తితో తోలు తీసి లోపలి గుజ్జు తినమని నాకిచ్చాడు. అది రుచిగానూ బలంగానూ ఉంది. చంద్రోదయం అయ్యే వేళ నేను కంబలి పరుచుకొని సుఖంగా పడుకుని నిద్రా సౌఖ్యం అనుభవిద్దాం అనుకుంటుండగా బదవి నాకొక పని తగిలించాడు. నువ్విప్పుడే ఈ కొండ ఎక్కి ఈ రాత్రి ఆ కొండ శిఖరం పైన గడపాలి. ఇదే నువ్వు నాకు చేయబోతున్న అసలు సహాయం. సూర్యోదయం అయిందాకా కొండ శిఖరం పైన ఉండి నమాజు చేసుకుని ఆ తరువాత కిందికి దిగిరా. పొరపాటున కూడా నిద్రపోవద్దు సుమా. నిద్రపోతే ఆ కొండగాలికి నీకు వాయువు కమ్ముతుంది అన్నాడు. అమ్ముడు పోయిన వాణ్ణి యజమాని మాట వినకుండా ఉంటే ఎలా? అంచేత నేను చచ్చినట్టు మూలుగుతూ ముక్కుతూ ఆ కొండ ఎక్కి శిఖరాన్ని చేరుకున్నాను. అప్పటికే నేను శరీరం బాధతోనూ నిద్రలేమితోనూ నలిగి ఉండడం చేత నిద్ర ముంచుకొచ్చేసింది. మర్నాడు ఉదయం సూర్యోదయం కాబోతుండగా నేను నిద్రలేచి నా శరీరమంతా పుచ్చకాయలా వాచి ఉండడం గమనించాను. అతి కష్టంతో నేను లేచి నిలబడి తూర్పుగా తిరిగి నమాజు చేసి కిందికి దిగబోయాను. కానీ నా అవయవాలు ఏమాత్రం స్వాధీనంలో లేనందున నేను పడి కొండ కింది దాకా దొర్లాను. నా యజమాని నాకేసి చూడను కూడా లేదు. ఆయన నేల మీద ఏదో గీతలు గీస్తూ
నీ నీడను బట్టి రహస్యం తెలిసిపోయింది, ఇక్కడ తవ్వుదాం పటు అన్నాడు. నేను పెద్దగా ఏడవసాగాను. అప్పుడు అతను నా కేసి చూసి కొండ మీద నిద్రపోయినందుకు నన్ను కోప్పడి కత్తితో నా కీళ్లలో పొడిచాడు. రక్తానికి బదులు నీరు వచ్చింది. నా బాధ చాలా వరకు నివారణ అయ్యింది. అతను గుర్తుపెట్టిన చోట ఇద్దరము తొవ్వగా లోతున్న ఒక చలువరాతి సమాధి కనిపించింది. అందులో మనిషి అస్థికలు, తోలుపైన రాసిన ఒక శాసనము కనిపించాయి. బదవి ఆ శాసనాన్ని ఆత్రంగా చదివాడు. హసన్, మనుష్య మాత్రులెవరూ చూడని ఇరాం నగరానికి మార్గం ఇందులో రాసి ఉన్నది. ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగల సింధూర గంధకం అక్కడ మనకు దొరుకుతుంది అన్నాడు. మేము కొండను చుట్టి పడమరగా 3 రోజులు ప్రయాణించి ఒక పాముల లోయలోకి చేరాము. అక్కడ ఎటు చూసినా నల్లని కొండ చిలువలు పాకుతూ కనిపించాయి. నా యజమాని నా చేతికి విల్లు బాణము ఇచ్చి కొమ్ములుండే పామును చూసి దాన్ని చంపి దాని తల గుండె పట్టుకురా అన్నాడు. నేను ప్రాణాలపై ఆశ వదిలిపెట్టి ఆ లోయలోకి వెళ్లాను. కొంతసేపటికి నాకు ఒక కొమ్ములు గల పాము కనిపించింది. అదృష్టవశాత్తు నేను దాన్ని చంపి తల గుండెకాయ తీసుకురాగలిగాను. నా యజమాని నా చేత నిప్పు చేయించి దాని మీద ఒక ఇనుప బగోణి పెట్టించి అందులో పాము తల గుండె వేసి కాచాడు. అందులో ఇంకేదో ద్రావకం 2 చుక్కలు వేసి మంత్రాలు చదివాడు. ఆ తర్వాత ఆయన తన భుజాల మీద ఆ బగోనీలోని ద్రవాన్ని రుద్దమన్నాడు. నేనలా చేసేసరికి ఆయనకు అప్పటికప్పుడే రెక్కలు మొలిచాయి. నాకు కూడా అలాగే రెక్కలు తెప్పించినాక ఆయన నాతో పాటు ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఎగురుతూ మేము ఇరాం నగరం చేరాము. ఆ నిర్జన నగరంలో మేము చూసిన సిరి సంపదలు వర్ణించనలవి కాదు. కానీ మేము అక్కడి నుండి తెచ్చుకున్నది కిమియా అనే సింధూర గంధకం మాత్రమే. నాకు ఆ కిమియాలో నమ్మకం లేక రత్నాలు ముత్యాలు పోగు చేయ ప్రయత్నించాను. కానీ నా యజమాని మండిపడి నా చేత వాటిని పారేయించాడు. ఆ తర్వాత మేము ఎలాగో కైరో చేరుకున్నాము. ఎందుకో గాని అన్ని కష్టాలు నాకే కలిగాయి. నేను ముందుగా మా ఇంటికి పరిగెత్తాను. కానీ అక్కడ నా వారెవరూ లేరు. అందరూ పోయినట్టు తెలిసి నేను దుఃఖంతో కుమిలిపోయాను. నా యజమాని నన్ను ఓదార్చి తన వెంట నన్ను ఒక అద్భుతమైన భవనానికి తీసుకుపోయాడు. మేము తెచ్చిన కిమియాతో అంతులేని బంగారం చేశాము. కొంతకాలానికి నా యజమాని చనిపోయి తన సర్వస్వము నా పరం చేశాడు. నా వద్ద ఉన్న బంగారము వెండి తాళం చెవులే నన్నిన్ని బాధలు పెట్టాయని తెలిసి వాటిని కరిగించి వేస్తూ ఉండగా మీ తండ్రి గారి భటులు వచ్చి నన్ను ఖైదు చేశారు. నన్ను మీ తండ్రి గారు బంగారం చేసే మర్మం చెప్పమన్నారు. నేను చెప్పలేదు, మీకు చెప్పేస్తున్నాను. ఈ ఎర్ర పొడే ఆ మర్మం, దీన్ని మీరు వినియోగించుకోండి అనని చెప్పాడు. ఈ కథ విని ఖలీఫా మహమ్మద్ ఎంతో సంతోషించి హసన్ అబ్దుల్లాను తన ఆప్తులలో ఒకడుగా చేసి ఎంతో ఆదరించాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ ను ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.